బ్రాట్ యు బై వీగార్డ్. కర్ణాటకలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టైంది. TV9 CCB పోలీసుల జాయింట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. 31.90 crore ఫేక్ కరెన్సీని పట్టుకున్నారు. ట్రస్టులు, ఎన్జిఓలే టార్గెట్ గా నకిలీ దందా సాగుతోంది. 5 అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. చిన్న క్లూతో భారీ రాకెట్ ని వెలుగులోకి తీసుకొచ్చింది TV9. అక్కడ ఓ సీక్రెట్ రాకెట్ నడుస్తోందని చిన్న క్లూ. ఆ రాకెట్ ఎవరు నడుపుతున్నారో తెలియదు. వచ్చిన సమాచారంతోనే TV9 స్టింగ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. పోలీసులతో కలిసి ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు చేసింది TV9. కర్ణాటకలో ఫేక్ కరెన్సీ పడగా ట్రస్టులు, ఎన్జిఓలే టార్గెట్, TV9 స్టింగ్ ఆపరేషన్ లో గుట్టురట్టు, కోట్లలో పట్టుబడ్డ నకిలీ నోట్లు. దేశంలో కొన్ని ప్రముఖ కంపెనీల నుంచి CSR ఫండ్ ఇప్పించి దానికి కావలసిన ఏర్పాట్లను ఓ ముఠా చేస్తుందని TV9 కు చిన్న సమాచారం అందింది. ఆ ముఠా తమను ప్రతిరోజు సంప్రదింపులు జరుపుతోందని, డబ్బును దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నారని, మొత్తం వ్యాపారం ఎలా ఉంటుందో డెమో చేసి చూపించిన దృశ్యాలను TV9 సీక్రెట్ కెమెరాలో రికార్డ్ చేసింది. ఇలాంటి కేటుగాళ్లు చేసే మోసం చూసిన తర్వాత వాళ్లను వదిలిపెట్టకూడదని TV9 బృందం ఓ గట్టి నిర్ణయానికి వచ్చింది. తమ దగ్గరున్న క్లోజ్ తో TV9 టీం సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ ఆబ్రాను కలిశారు. అమాయక ట్రస్టులను టార్గెట్ చేసి కొల్లగొట్టే ముఠాకు చట్టపరమైన సమాధానం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. TV9 టీం ఇచ్చిన సమాచారాన్ని సీరియస్ గా తీసుకున్న నాగా పోలీస్ కమిషనర్ CCB చీఫ్ చంద్రగుప్తా కేసును పర్యవేక్షించి నిందితులు గుట్టురట్టు తేల్చాలని ఆదేశించారు ఆయన. వెంటనే CCB ACP ధర్మేంద్ర నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. TV9 టీం ను సంప్రదించి సమాచారం తీసుకున్నారు. వీగార్డ్ ఎయిర్ కూలర్స్ ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ ప్యాడ్స్ తో మంచి మంచి వాళ్లను కూడా చల్లబరుస్తుంది. వీగార్డ్ ఎయిర్ కూలర్స్, లాంగ్ లాస్టింగ్ కూలింగ్. TV9 CCB పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కొద్ది రోజుల పాటు నిందితుల కదలికలను చాలా రహస్యంగా గమనించారు. మాగాడి రోడ్డులోని దాసరహళ్లి సమీపంలోని గోడౌన్ పై పోలీసులు TV9 బృందం దాడి చేసి పెద్ద ఎత్తున నకిలీ నోట్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ దాడిలో దాదాపు 31.90 crore ఫేక్ కరెన్సీ పట్టుబడింది. వేరే అనేక జనరికి ఇదే రీతి మోసం మాడిరతక్కంత ఒಂದು ಮಾಹಿತಿ ಇದೆ. ಅದರಿಂದ ಈಗಾಗಲೇ ನಾವು ಈ ರೀತಿ ಯಾರಾದರೂ ಮೋಸವನ್ನು ಹೋಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಇದ್ದರೆ ಅವರು ನಮ್ಮನ್ನು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡ್ಬೋದು ಅಂತ ಹೇಳಿ ಈಗಾಗಲೇ ಹೇಳಿದ್ದೇನೆ. ಹೇಳಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಇದು ಈ ರೀತಿ ಒಂದು ಮಾಹಿತಿ ಅಥವಾ ಗುಸುಗುಸುಗುಲ್ಲು ಮೊದಲಿಂದನೂ ಇದು ಖಚಿತ ಒಂದು ಸುಳಿವುಗಳು ಅಥವಾ ಖಚಿತ ಒಂದು ಇದು ಸಿಕ್ಕಿರಲಿಲ್ಲ. ಈಗ TV9 ಅವರ ಒಂದು ಸಹಕಾರದಿಂದ ಇದನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ನಮಗೆ మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోకపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డామేజ్ చేయొచ్చు. దాన్ని వీగార్డ్ తో కాపాడుకోండి. వీగార్డ్, ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్. ఫేక్ కరెన్సీ ముఠా నాయకుడు కిషోర్, తీర్థ అలియాస్ రిషి, సుధీర్, వినయ్, చంద్రశేఖర్లను CCB పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రస్టులు, ఎన్జిఓలు నడుపుతున్న వారిని టార్గెట్ చేస్తున్నట్టు విచారణలో ముఠా వెల్లడించింది. అమాయక ట్రస్టులు, ఎన్జిఓలను ముఠా సంప్రదించి తమ దగ్గర కోట్లాది రూపాయల బ్లాక్ మనీ ఉందని చెప్తున్నారు. అది మీకు ఇస్తామని, అందుకు 10% వైట్ మనీ ఇవ్వాలని చెప్తున్నారు. ఆ తర్వాత పేరున్న సంస్థల ద్వారా CSR ఫండ్ గా ట్రస్టుకు ఇస్తే అందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ కూడా చేస్తామని నమ్మబలుగుతున్నారు. చివరకు తాము ఎంత డబ్బులు ఇచ్చామో దాన్ని చూపించి పర్సెంటేజ్ కమిషన్ ఇవ్వాలని కోరుతున్నారు. నమ్మకంతో డబ్బులు చూపించి కేవలం 10 నిమిషాల్లోనే వీడియో కాల్ చేసి అడ్వాన్స్ గా అమౌంట్ దండుకునే ముఠాను గుట్టురట్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో కొంతమంది నిందితులపై గతంలోనూ పలు కేసులున్నట్టు విచారణలో వెల్లడైంది. ఈ ముఠా నుంచి CCB పోలీసులు 23 lakh అసలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ముఠాను అదుపులోకి తీసుకున్న CCB పోలీసులు మొత్తం ఆరా తీస్తోంది. Brought to you by V-Guard.